हाय एवरीवन ना पेरु डॉक्टर अहमद बाशा मन एम अकाडमी यूट्यूब चैनल में अंदर की स्वागत वीडियो पैन क्लिक चाला चाला थैंक्स असिस्टेंट प्रोफेसर जॉब्स యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే దానికి వెయిటేజ్ ఉంటుందా లేదా మన ప్రీవియస్ వీడియోస్ లో యూనివర్సిటీ ఫ్యాకల్టీ పొజిషన్స్ ని యాస్ సూన్ యాస్ పాజిబుల్ ఫిల్ అప్ చేయండి అని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్డర్ ని పాస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి వెంటనే విత్ ఇన్ 2 మంత్స్ లోపల దీని క్లారిటీ ఇవ్వండి నోటిఫికేషన్ ని రిలీజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అయితే ఈ వీడియో అప్డేట్ చేసిన తర్వాత చాలా మంది మైండ్ లో different doubts rise అయ్యాయి ఎగ్జామినేషన్ ఉంటుందా ఉండదా ఒకవేళ ఎగ్జామినేషన్ ఉంటే దానికి వెయిటేజ్ ఇస్తారా ఎవరా ఎగ్జామినేషన్ తో పాటు ఇతర ఏమన్నా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని కూడా సెలక్షన్ ప్రాసెస్ లో ఇంక్లూడ్ చేశారా అయితే కంప్లీట్ క్లారిటీ మనకు ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ద్వారా మనం చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈనాడు న్యూస్ పేపర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో సో జూలై 16th 14th పేజ్ లో ఈ ఆర్టికల్ ని మెన్షన్ చేశారా కావాలంటే మీరు చెక్ చేసుకోండి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అయితే ఈ ఆర్టికల్ ని బేస్ చేసుకొని జూలై 15th అంటే సాటర్డే ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది అన్నమాట యూనివర్సిటీస్ ముఖ్యమైన యూనివర్సిటీస్ అన్ని ఈ మీటింగ్ కి హాజరయ్యాయి కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీస్ లో రిజిస్ట్రార్స్ రెక్టార్స్ లేకపోవడం వల్ల వాళ్ళు హాజరు కాలేకపోయారు అయితే మాక్సిమం మేజర్ యూనివర్సిటీస్ అన్ని ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కి హాజరయ్యారు మై డియర్ ఫ్రెండ్స్ అందులో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందన్న విషయంపైన కంప్లీట్ క్లారిటీ ఇచ్చేశారు 99% క్లారిటీ వచ్చేసింది సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ జాబ్స్ గురించి మనం మాట్లాడడం లేదు కేవలం సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ గురించి మనం మాట్లాడుతున్నాము ఎందుకంటే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఏంటంటే సెట్ లేదా నెట్ లేదా పిహెచ్డి ఇందులో ఏ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే అయితే సెలక్షన్ ప్రాసెస్ లో రిటన్ ఎగ్జామినేషన్ తో పాటు అకడమిక్ పర్ఫార్మెన్స్ తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది టోటల్ సెలక్షన్ ప్రాసెస్ 3 ఫేసెస్ లో ఉంటుందని ఈ ఆర్టికల్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్ ఈనాడు ఎడిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో జూలై 16th పేజ్ నంబర్ 14 కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఈ ఆర్టికల్ ని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ 3 ఫేసెస్ లో ఉంటుంది ఫస్ట్ ఫేస్ లో చూడండి ఫస్ట్ ఫేస్ లో ఇక్కడ ఒక ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయబోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఆ ఎగ్జామినేషన్ లో పేపర్ 1 పేపర్ 2 సేమ్ నెట్ సిలబస్ లాగే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ సో నెట్ సిలబస్ లో ఏదైతే ఉంటుందో అదే పేపర్ 1 అదే పేపర్ 2 ఎందుకంటే 2018 లో ఏపీపీఎస్సీ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది వాళ్ళే కాబట్టి అదే సిలబస్ నెట్ సిలబసే పేపర్ 1 టీచింగ్ రీసెర్చ్ అప్లికేటెడ్ పేపర్ 2 సబ్జెక్ట్ అయితే ఎగ్జామినేషన్ 200 మార్క్స్ ఉంటుందా 300 మార్క్స్ ఉంటుందా దాని గురించి క్లారిటీ లేదు కానీ ఎగ్జామినేషన్ కి వెయిటేజ్ ఇస్తున్నట్టు క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ ఎగ్జామినేషన్ లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 35% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ రిమైనింగ్ ఓసీ ఓబీసీ బీసీ వాళ్ళకి 40% గా మెన్షన్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35% సో రిమైనింగ్ ఓసీ ఓబీసీ వాళ్ళకి 40% క్లియర్ గా మెన్షన్ చేశారు అయితే ఈ ఎగ్జామినేషన్ తో పాటు ఒక అకడమిక్ పర్ఫార్మెన్స్ ఫేజ్ కూడా ఉంటుంది అందులో మీ పీజీ కానివ్వండి ఎంఫిల్ కానివ్వండి పిహెచ్డి కానివ్వండి నెట్ కానివ్వండి నెట్తో పాటు జేఆర్ఎఫ్ కానివ్వండి ఏపీ సెట్ సర్టిఫికేట్స్ని కూడా కన్సిడర్ చేసి దానికి వెయిటేజ్ ఇవ్వడంతో పాటు మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేస్తారు మీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఆ విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ స్టెప్లో ఎగ్జామినేషన్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ అయితే 35 ఓబీసీ ఓసీ అయితే 40 మై డియర్ ఫ్రెండ్స్ సెకండ్ ఫేస్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ కన్సిడర్ చేస్తారు మీ మార్క్స్ పిహెచ్డి ఉందా లేదా ఇతర క్వాలిఫికేషన్స్ ఉందా లేదా మొత్తం కన్సిడర్ చేస్తారో థర్డ్ ఫేస్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ ఈ 3 ఫేసెస్ ద్వారా వెయిటేజ్ ని తీసుకొని ఇక్కడ ఆ పాయింట్ ని క్లియర్ గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్ దీనికన్నా ముందు ఆర్గనైజ్ చేసిన ప్రాసెస్ ఏ రకంగా ఉన్నదంటే అందులో వెయిటేజ్ ఉండేది కాదు మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు పరీక్షతో పాటు అకడమిక్ అర్హతలకు వెయిటేజ్ ఉంటుంది అంటే పరీక్షతో పాటు అకడమిక్ అర్హతలు కూడా వెయిటేజ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ పరీక్షతో పాటు అకడమిక్ సంబంధించిన అంశాలు చూసుకుంటే ఇందులో చూడండి మీ యొక్క గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్లో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేస్తారంట దాంతోపాటు పిహెచ్డి జేఆర్ఎఫ్తో పాటు నెట్ స్లెట్ లేదా సెట్ దానికి కూడా వెయిటేజ్ ఇస్తారో దాంతోపాటు సో ఈ అకడమిక్ పర్ఫార్మెన్స్ యొక్క మార్కులు 80 ఉంటాయి దాంతోపాటు 10 మార్కులు మీ రీసెర్చ్ ఎబిలిటీ
రిమైనింగ్ 10 మార్క్స్ మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేస్తారు. ఇది సెకండ్ ఫేజ్ సెలెక్షన్ ప్రాసెస్. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్, సెకండ్ ఫేజ్ 80+10+10. 80లో మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్, నెట్, సెట్, పిహెచ్డి వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ జిఆర్ఎఫ్ వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు, సెట్ వాళ్ళని కన్సిడర్ చేస్తారు. 10 మార్క్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, 10 మార్క్స్ మీ యొక్క రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లాస్ట్లో. సో లాస్ట్లో మౌఖిక పరీక్షను అంటే ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అన్నిటికీ వెయిటేజ్ ఉంటుంది. అయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ చాలా చాలా వండర్ఫుల్గా ఉంది. దీనికన్నా ముందు ఆర్గనైజ్ చేసిన ఎగ్జామినేషన్లో వెయిటేజ్ ఇవ్వకుండా డైరెక్ట్గా క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పంపించేసేవాళ్ళు. అయితే ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామినేషన్కి వెయిటేజ్, సెకండ్ ఫేజ్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్కి వెయిటేజ్, థర్డ్ ఫేజ్లో మార్క్స్ని కన్సిడర్ చేసి ఫైర్ అండ్ అలొకేషన్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రేషియోని ఏ విధంగా తీసుకోబోతున్నారంటే 1:4 రేషియో తీసుకోబోతున్నారో. అంటే 2000 జాబ్స్కి గాను 1:4 రేషియోని కన్సిడర్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్క జాబ్కి 4 చూపు వేసుకున్నా కూడా మనకు 8000 మెంబర్స్ని ఫైనల్ ఫేజ్కి సెలెక్ట్ చేయబోతున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ టోటల్ వేకెన్సీస్ ఇనీషియల్గా 2000 ఉన్నాయి. దీని తర్వాత ఇంకొక 1200 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. అయితే ఆల్రెడీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, చూడండి ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సో రేషనలైజేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసినట్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రేషనలైజేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసినట్టు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అయితే ఈ పాయింట్ ఇక్కడ క్లియర్గా ఉంది, ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఇటీవల ఉన్నత విద్యా మండలి వర్సిటీలో బోధనా పోస్టుల హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ నిర్వహించింది. సో ఇక్కడ రేషనలైజేషన్ ప్రాసెస్, కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కువ స్ట్రెంత్ ఉండడము, కొన్ని డిపార్ట్మెంట్స్లో అస్సలు స్ట్రెంత్ లేకపోవడము, కొన్ని ఆర్ట్స్ గ్రూప్స్లో అస్సలు అడ్మిషన్స్ లేకపోవడం ద్వారా ఆ ఆర్ట్స్ గ్రూప్స్ని కొన్ని యూనివర్సిటీస్ నుంచి రిమూవ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ అందులో నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ తగ్గిపోతారు కాబట్టి ఈ ప్రాసెస్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆల్రెడీ రేషనలైజేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసినట్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి ఇటీవల ఉన్నత విద్యా మండలి వర్సిటీలో బోధనా పోస్టుల హేతు బదలీకరణ నిర్వహించింది. దీని ప్రకారం కొన్ని పోస్టుల అవసరం కానున్నట్లు గుర్తించారు. వర్సిటీలో ఈసారి ఆర్ట్స్ సబ్జెక్టుల పోస్టులు తగ్గిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే అందులో ఎటువంటి అడ్మిషన్స్ లేవు కాబట్టి విద్యార్థులు చేరడం లేదని కొన్ని చోట్ల ఆర్ట్స్ కోర్సులను మూసివేశారు. అంటే కొన్ని కోర్సెస్ ఏదైతే ఉన్నాయో అందులో మరీ అడ్మిషన్స్ తక్కువ కావడంతో అక్కడ ఆ కోర్సెస్ని క్లోజ్ చేశారు కాబట్టి అక్కడ రిక్రూట్మెంట్ పాసిబిలిటీ అవసరం లేదు కాబట్టి ఆ రిక్రూట్మెంట్ పాసిబిలిటీని వేరే డిపార్ట్మెంట్స్కి షిఫ్ట్ చేశారో. దీన్ని మనం రేషనలైజేషన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇంకా నెక్స్ట్ పాయింట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారో ఈ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి యు కెన్ సీ హియర్ సహాయ అసిస్టెంట్ ఆచార్యుల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు విశ్వవిద్యాలయాలు ఏబిపిఎస్సితో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ తీసుకుంటుంది. దీనికన్నా ముందు జూన్ 28న జీవో నంబర్ 20లో కూడా ఇదే విషయాన్ని మనం మెన్షన్ చేశాము. రిటర్న్ ఎగ్జామినేషన్ నిర్వహించేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్. అయితే కొన్ని యూనివర్సిటీస్ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే జూలై 15 సాటర్డే జరిగిందో దానికి అటెండ్ కాలేకపోయారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ యూనివర్సిటీస్ ఎవరంటే బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, సో ఇతర డిఫరెంట్ యూనివర్సిటీస్, కృష్ణా యూనివర్సిటీ, వీళ్ళందరూ అటెండ్ కాలేకపోయారు ఎందుకంటే వాళ్ళ స్టీరింగ్ మెంబర్స్ లేకపోవడం ద్వారా. అయితే ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా క్లారిటీ వచ్చేసింది కాబట్టి మనకు సెలక్షన్ ప్రాసెస్ 3 ఫేజెస్లో ఉంటుంది. సో ఈ ఆర్టికల్ని ఖచ్చితంగా మీరు చదవండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మనం కూడా ఒక బ్యాచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని బేస్ చేసుకుని ఒక బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. జూలై 15న బ్యాచ్ స్టార్ట్ చేశాము. కొత్త బ్యాచ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాము, మోస్ట్లీ జూలై 31 మై డియర్ ఫ్రెండ్స్. దానికోసం వెయిట్ చేయదండి, మీరు జాయిన్ అయిపోండి. ఎందుకంటే పేపర్ 1 అందరికీ కామన్ కాబట్టి స్కోరింగ్ కూడా పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ కోర్సు కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే రెగ్యులర్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్క మెసేజ్ చేయండి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్, లేదా ఒక్క మెసేజ్ చేయండి బ్యాచ్ డీటెయిల్స్. మనం త్వరలోనే టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేస్తున్నాం, మెటీరియల్ని కూడా సప్లై చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఇంకా బూస్టప్ చేస్తుంది, మిమ్మల్ని ఇంకా ప్రొడక్టివ్ రిజల్ట్స్ వైపు తీసుకెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఫస్ట్ లింక్ వాట్సాప్ లింక్, సెకండ్ లింక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం ఒక
ఒక ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసాం, అందులో చేరండి. థర్డ్ లింక్ ఏదైతే ఉందో మన యాప్ లింక్, మై డియర్ ఫ్రెండ్స్, మీరు దయచేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అటెంప్ట్ చేసుకోండి. సో మీరు ఒక మంచి రేటింగ్ కూడా ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్. నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది నా అంచనా ప్రకారంగా, ఆగస్ట్ ఎండింగ్ లోపల నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫైనల్గా గెజిట్ రిలీజ్ చేసేస్తారు. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ క్లియర్. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్, సెకండ్ ఫేజ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్తో పాటు రీసెర్చ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వెయిటేజ్ ఇస్తారు. థర్డ్ మనకు ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 35, బీసీ కానివ్వండి ఓసీ కానివ్వండి 40% మార్క్స్ రావాలి. ఎగ్జామినేషన్ యొక్క మార్క్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ యొక్క మార్క్స్ని రెండింటిని కన్సిడర్ చేస్తారు, చేసి మీకు ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేస్తారు. 2000 పోస్టులు అంటే టోటల్గా 8000 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, 1:4 రేషియో. కాబట్టి వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేసింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు మరీ అర్జెంట్గా డౌట్ కావాలంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. జై హింద్.